Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababu Pai CID case lo stay podikimpu. Maji Mukhyamantri TDP Adhineta Chandrababu Paina CID namodi chesina keslo stay podigistu High Court uttaravulo ichindi. Rajadhani assigned Bhumala Vyaharamlo, Nati CM Chandrababuto Saha, Municipal Shakha Mantri Narayana Paina, CID Kesulu Namodu Chesindi. Rajadhani assigned Bhumala Vyaharamlo, YCP Mangalagiri MLA Ala Rama Krishna Reddy ichina Firyadu Adharanga, Chandrababuto Saha, Narayana Paina, SCST Vedhimpula Nirodhaka Chattamto Patu, AP assigned Bhumala Nirodhaka Chattam, IPCloni Palu Sectionla Krinda Kesulu Namodu Chesaru. AP CID అధికారులు 2001 మార్చిలో కేసులు నమోదు చేయడంతో పాటుగా హైదరాబాద్ వెళ్లి చంద్రబాబుతో సహా నారాయణకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులపైన వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. CID తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై గత ఏడాది మార్చి 19న విచారణ జరిపిన హైకోర్టు CID నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తిరిగి ఈ కేసులు విచారణకు వచ్చాయి. దీంతో మరో 6 నెలల పాటు నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు విచారణకు సంబంధించి తదుపరి చర్యలను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో 6 వారాలు పొడిగించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ CH మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు ఇచ్చారు. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్ పూలింగ్లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు CID అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్ టైం సెటిల్మెంట్లో క్రమబద్ధీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనేది YCP ముఖ్యుల ఆరోపణ. అమరావతి భూముల వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయంటూ YCP ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి ఆరోపణలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల కమిటీతో పాటుగా అనేక రకాల విచారణలు నిర్వహించింది. కోర్టుల్లోనూ ఈ పరిణామాలపైన కేసులు కొనసాగాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపించింది. చంద్రబాబు, లోకేష్, బినామీలతో సహా పలువురు మంత్రులు సైతం ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారంటూ అసెంబ్లీలో వారి పేర్లను ప్రభుత్వం ప్రస్తావించింది. ఇక 3 రాజధానుల వ్యవహారంతో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది.